23వ తేదీన ఎన్ఎన్ గార్డెన్ లో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముస్లిం యువతను రెచ్చగొట్టేలా మాట్లాడారని న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ 3వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయడంలో అశ్రద్ధ చూపారని అందుకే కోర్టును ఆశ్రయించానని మహేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జుడిషియల్ మెజిస్ట్రేట్ పి సాయి సుధ కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులను ఆదేశించారు. లో 3వ టౌన్లో అక్బరుద్దీన్ ఓవైసీ మీద మళ్ళొక కేసు పెట్టడం జరిగింది. బేతి మహేందర్ రెడ్డి అని అడ్వకేట్ గారు ఓవైసీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనతో తను ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు, మీరు హిందువుల మనోభావాలు దెబ్బతిన్న విధంగా ఓవైసీ మాట్లాడని చెప్పేసి 3వ టౌన్లో కేసు పెట్టడం జరిగింది. అది కేసు ఏ ఉద్దేశంతో మీరు పెట్టారు? ఈ నెల 23 నాడు చాంద్రంగుట్ట ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు కరీంనగర్లోని ఎన్ఎన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఒక ఎంఎం పబ్లిక్ మీటింగ్లో రావడం జరిగింది. ఆ పబ్లిక్ మీటింగ్లో చివరి క్షణంలో ఏంటంటే, రాత్రి 10 గంటల సమయంలో ఏంటంటే, ఈ ముస్లిం యువతను రెచ్చగొట్టే విధంగా గతంలో 2012 నిర్మల జన్ అయితే 15 నిమిషాలు పోలీసును వాళ్ళ డ్యూటీస్ని పక్క పెడితే 25 కోట్ల ముస్లిమ్స్ 100 కోట్ల హిందువులను కట్టం చేస్తున్న వాట ఏదైతే ఉందో, దాన్ని మళ్ళీ ఇక్కడ 15 నిమిషాలు అనే వాట ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడ ఉచ్చరించి ఇక్కడ మళ్ళీ ఈ దేశభక్త ప్రసంగం చేయడం జరిగింది. ఇది మా కబీబి నైబర్ సక అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా మర్చిపోతలేరు నేను అన్న విషయాన్ని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి దాని మీద నేను 20వ తారీఖు నాడు ఎంఎస్ టీడీ పోలీసులను దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఇస్తే కనీసం పోలీసు వారు దాన్ని పట్టించుకున్న దాఖలాలు. మళ్ళీ తెల్లవారి 20వ తారీఖు నాడు సిపిఆర్ కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. సిపిఆర్ కూడా దాన్ని దరఖాస్తును న్యాయ నిపుణులకు పంపిస్తామని చెప్పేసి కళాపణం చేయడం జరిగింది. న్యాయ నిపుణులు వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చినట్టు, న్యాయ నిపుణులు ఇలా ఇలాంటి ఉద్దేశపూర్త ప్రసంగం లేదని చెప్పేసి ఇచ్చినట్టు మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి పత్రికా ముఖంగా సిపిఆర్ ఇవ్వడం జరిగింది. దానిపై నేను కర్నూలు కోర్టులో ఏదైతే దరఖాస్తు సీఏ గారికి ఇచ్చిన దరఖాస్తు, సిపిఆర్కి ఇచ్చిన దరఖాస్తు, ఓవైసీ గారు మాట్లాడిన ఏదైతే స్పీచ్ ఉందో ఇదంతా కూడా నేను కర్నూలు కోర్టులో ఫైల్ చేసి దరఖాస్తు శనివారం నాడు ఫైల్ చేయడం జరిగింది. తర్వాత కోర్టు ఇవన్నీ చూసి విచారించి నిన్న సాయంత్రము కోర్టు వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేయాల్సిందిగా మెజిస్ట్రేట్ శ్రీ సాయి సుధా గారు నిన్న ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా పేపర్స్ మరి తిరగడం పొలిషన్ వెళ్ళినా వెళ్ళలేదు ఇంకా తెలియదు. కానీ వెళ్ళినాక మాత్రం కంపల్సరీ కేసు పోలీసులు నమోదు చేయాల్సిందే. ఈ క్లీన్ చిట్ మళ్ళీ ఇస్తారా, వాళ్ళు మరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే దృష్టిని మళ్ళీ నేషనల్ తీసుకెళ్తా అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పోలీసు వారికి కామన్గా ఇది రాజకీయ జోక్యం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ దోస్తి కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోని పోలీసు వారు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేయలేకపోతున్నారు. కావున నేను మళ్ళీ ఈ రాజకీయ ఒత్తిళ్ళకి తల్లొక్కి పోలీసు వారికి ఇట్లా అతనికి క్లీన్ చిట్ ఇస్తే మాత్రము నేను న్యాయస్థానంతో నేను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చివరి వరకు కూడా కొట్టడుతాను. గతంలో కూడా ఇదే ఓవైసీ గారు 2013 సంవత్సరంలో కన్నా సక్రమంలో మాట్లాడిందనే విషయంలో కూడా కేసు నమోదే పెండింగ్గా ఉంది. అందులో కూడా పీపీ గారు ఒప్పీనియన్ కూడా ఇచ్చారు. మరి అప్పుడు ఇప్పుడు క్లీన్ చిట్తోని పోలీసు వారు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేయలేకపోతున్నారు. కావున నేను మళ్ళీ ఈ రాజకీయ ఒత్తిళ్ళకి తల్లొక్కి పోలీసు వారికి ఇట్లా అతనికి క్లీన్ చిట్ ఇస్తే మాత్రము నేను న్యాయస్థానంతో నేను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చివరి వరకు కూడా కొట్టాను. గతంలో కూడా ఇదే ఓవైసీ గారు 2013 సంవత్సరంలో కన్నా సక్రమంలో మాట్లాడిందనే విషయంలో కూడా కేసు నమోదే పెండింగ్గా ఉంది. అందులో కూడా పీపీ గారు ఒప్పీనియన్ కూడా ఇచ్చారు. మరి అప్పుడు ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చిన న్యాయ నిపుణులు మరి అప్పుడు న్యాయ నిపుణులు అదే న్యాయ నిపుణులు అరెస్ట్ చేయమని చెప్పేసి ఇచ్చారు. మరి అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పటివరకు 6 సంవత్సరాలు అవుతుంది ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఏమంటే గవర్నమెంట్ దగ్గర ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ పెండింగ్ ఉందని చెప్పేసి తప్పించుకుంటున్నారు. ప్రాసిక్యూషన్ ఎన్ని రోజులు పెండింగ్ ఉంటుందండి? 10 నెలల క్రైమ్ మీటింగ్గా ఉంటా ఉంటుంది. క్రైమ్ మీటింగ్లో మరి ఈ యొక్క 6 సంవత్సరాలు క్రైమ్ పెండింగ్ ఉంది, మరి దీని గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా లేవా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ దాన్ని కూడా ఇప్పుడు బెడ్డింగ్ తీస్తే ఇవాళ ఆయన అరెస్ట్ చేస్తే ఇవాళ మళ్ళీ కరీంనగర్కి వచ్చి ఇలాంటి విదేశపూర్త ప్రసంగం చేసే అవకాశం ఉంటుందా? ఉండకపోవచ్చు. కానీ ఆ అవకాశం కల్పించింది ఎవరు అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు ఈ యొక్క పోలీసు యంత్రాంగం. కానీ ఇప్పటికైనా కానీ విదేశపూర్త ప్రసంగాలు ఎవరు చేసినా కానీ దాన్ని ఎదురు పోలీసు వారు సుమోడు కేసులు పెడితే ఇట్లాంటి విదేశ ప్రసంగాలు ఎవరు చేయరు. మీరు సుమోడు కేసులు పెట్టకపోవడం వల్లనే నాలాంటి వారు ముందుకు వచ్చి దరఖాస్తు ఇస్తున్నాం. కొన్ని నాలాంటి వారు దరఖాస్తు ఇస్తే మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారు అంటే అదీ లేదు. అంటే సామాన్యులపైన మాత్రమే పోలీస్ అనే విధంగా వివరిస్తూ ఉన్నారు. ఆలారికల్ బిఫోర్ లా అంటే చట్టం ముందు అందరూ సమానం అని చెప్పేసి చట్టం చెప్తూ ఉంటే ఇక్కడ మాత్రము సామాన్యులు ఒక వ్యక్తి రోడ్డు మీద పోతూ ఉంటే డ్రంక్ డ్రైవ్ అని చెప్పేసి హెల్మెట్ లేదని చెప్పేసి పట్టుకుంటా ఉన్నారు, వాళ్ళని తీసుకొని పోలీసు పెడతా ఉన్నారు. పోనీ అది నేను తప్పనట్లేదు, చట్టం ఏదైనా
కానీ అంత అంత ఆ వ్యవహారాల్లో మాత్రం మీరు చురుగ్గా పాల్గొనే పోలీసులు మరి ఇట్లాంటి విషయాల్లో మాత్రము మీరు ఎందుకు ఎన్కౌంటర్ చేస్తుండో తెలుసు. గతంలో స్వామి పరబ్రహ్మ గారిని నగర బహిష్కరణ చేశారు, ఇట్లా విదేశపూర్వక ప్రసంగం చేశారని చెప్పేసి. మరి అదే విదేశపూర్వక ప్రసంగం చేసిన నగర బహిష్కరణ చేసినప్పుడు అదే ఓవైసీ గారిని ఇంతవరకు ఎందుకు నగర బహిష్కరణ చేయలేమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఆల్రెడీ ఈక్వల్ బిఫోర్లా అంటే గవర్నమెంట్కు మాత్రము మైనార్టీ ఓట్ల కోసం ఒక రకంగా, హిందువుల ఓట్ల రకంగా అంటే మెజార్టీ ప్రజలు విస్మరించడము. ఇది ఈ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా కానీ ఇప్పటి ఓవైసీ గారి మీద ఈ యొక్క తెలంగాణలో ఎన్ని కేసులు అన్ని కేసులు తీసి అతని మీద పీడియాట్లు పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. సామాన్యుల పైన ఏదైతే ఒక రెండు కేసులు మూడు కేసులు ఉంటే పీడియాట్లు పెట్టి సంవత్సరం పాటు జైలు పంపుతున్నారు. అదే ఓవైసీ గారి మీద ఎందుకు పీడియాక్ట్ పెట్టాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఓవైసీ మీద పీడియాక్ట్ పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాను. అతని మీద పీడియాక్ట్ పెడితే ఇక ముందు ఇట్లాంటి విదేశపూర్త ప్రసంగం చేసి ఎవరు కూడా మాట్లాడకుండా ఉంటారు. ఎవరైనా సామాన్యులు పెద్దవాడిని కొడితేనే చిన్నవాడు సెట్ అవుతాడు, కానీ చిన్నవాడిని కొట్టడము పెద్దవాడిని విడిచిపెట్టడం ఈ పద్ధతి సరైన కాదని చెప్పేసి కూడా మేము కొడతాము.